జోషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము తిథి వార నక్షత్ర యోగ కరణాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మొట్టమొదటిగా తిథి అంటే ఏంటి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతము మనం ఎక్కడ ఉంటున్నాం? ఎర్త్లో ఉంటున్నాం. భూమికి చుట్టూ తిరిగేది ఎవరు? ఏ గ్రహము మొట్టమొదటి గ్రహము? చంద్రగ్రహము. తిథులు ఏర్పడేది చంద్రగ్రహం వల్ల తిథులు ఏర్పడతాయండి. చంద్రుడి వల్లే తిథులు ఏర్పడతాయి. తర్వాత చంద్రుడు ప్రకాశించడానికి కారణం ఏంటి అంటే కనుక సూర్యుని యొక్క వెలుగే చంద్రుడు ప్రకాశించడానికి గల కారణం. కాబట్టి సూర్యుని యొక్క రేఖ వేసుకుందాం. ఇది మన భూమి, ఇది చంద్రుని యొక్క వృత్తము, ఇది సూర్యుని యొక్క వృత్తం. ఇది సూర్య ఇక్కడి నుంచి ఇది మేషరాశి మొదలనుకుందాం. మేషరాశి మొదల నుంచి తీసుకొని ఆరు రాశులు అంటే ప్రతి ఒక్క వృత్తం యొక్క వైశాల్యం ఎంత అంటే కామన్గా ఆరో తరగతి పిల్లాడిని నేను చెప్తాడు కాబట్టి 360 డిగ్రీలు వృత్త వైశాల్యం ఎంత? 360 డిగ్రీలు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 0 డిగ్రీ, ఇక్కడ వచ్చేసరికి 180 డిగ్రీస్. సో ఇప్పుడు దీన్ని సగభాగం చేద్దాం. చేస్తే ఇక్కడ ఎంత రావాలి? 270 డిగ్రీస్కి రావాలి. ఇక్కడ 90 డిగ్రీస్ రావాలి. సో ఈ మధ్యలో ఎంత రావాలి? 3 భాగాలు చేస్తే కనుక ఫస్ట్ 30 డిగ్రీలు, తర్వాత 60 డిగ్రీలు, తర్వాత ఈ మధ్య ప్రదేశం 90 డిగ్రీలు. తర్వాత కనుక చూస్తే కనుక ఈ ప్రదేశాన్ని 2 భాగాలు చేస్తే కనుక 90 డిగ్రీల తర్వాత ఇది 120 డిగ్రీలకి ఇది ఎండింగు, తర్వాత 150 డిగ్రీలకు ఈ పాయింట్, 180 డిగ్రీలకు ఈ పాయింట్, తర్వాత 180 లోపల 130 కలిపితే ఎంత అవుతుంది? 210 డిగ్రీలు, తర్వాత 210 డిగ్రీ నుంచి ఇంకో 30 కలిపితే కనుక 240 270. 70కి 30 కలిపితే 300, 30కి 30 కలిపితే 330, 360 డిగ్రీలు = 0 డిగ్రీస్. ఇది ఇప్పుడు రవిగ్రహము ఇక్కడ ఉన్నాడండి, మేషరాశిలో ఉన్నాడు. మనము ఇక్కడ భూకేంద్ర సిద్ధాంతం ఫాలో అవుతాం. భూమి చుట్టూ ఒక వృత్తం ఉంటుంది, అంటే సూర్యుడు మొత్తం తిరగడానికి ఒక వృత్తం వేసుకుంటే కనుక ఈ 360 డిగ్రీస్ లోపల ఇతను ట్రావెల్ చేసేది ఎంత ఉంటుందంటే ఎవ్రీ డే 1 డిగ్రీ మాత్రమే ట్రావెల్ చేస్తాడు. ఈ 360 డిగ్రీస్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 360 డేస్ పడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ అటు ఇటు వేసుకున్న 365 డేస్, అంటే కొంచెం కదలిక, భూమి యొక్క కదలిక అటువైపు వేరియేషన్స్ వేసుకుంటే కనుక 365 డేస్, అంటే 1 సోలార్ మంత్ అనమాట, అంటే 1 సంవత్సర కాలం. సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలో వెళుతూ ఉంటాడు. 14 ఏప్రిల్ నుంచి మే 14 వరకు, మే 14 నుంచి జూన్ 14, ఇలా ఒక్కొక్క రాశిలో సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు తిథి అనేది మనకు తెలుసుకోవాలి కదా. ఇక్కడ చంద్రుడు ఉంటాడండి. చంద్రుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే సూర్యుడి యొక్క వెలుగు మొత్తము చంద్రుడికి, ఈ చంద్రుడు అనేది ఒక బాల్, వెనక వైపే పడుతుంది. అంటే మన భూమి మీద ఉండే వాళ్ళకి చంద్రుడు కనిపించడు. చంద్రుడికి ఎటువైపు వెలుగు పడుతుందంటే అటువైపు పడుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు నన్ను చూస్తున్నారు కెమెరా ద్వారా, ఇప్పుడు నేను ఇలా పెట్టాను, నా అరచేయి నాకే కనిపిస్తుంది కానీ మీకు కనిపించదు కదా. నా ముఖము, నా కళ్ళు సూర్యుడి కాంతి అనుకుందాం. మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కెమెరా ద్వారా, నా అరచేయి, నేను అరచేతి కనిపించట్లేదు, నాకే మాత్రమే కనిపిస్తుంది, మీకు కనిపించట్లేదు. ఇలా సూర్యుని యొక్క బింబము మనకు కనిపించదు, దీన్నే మనము అమావాస్య అంటాము. తర్వాత ఇక్కడ నుంచి 12 డిగ్రీలు ట్రావెల్ చేస్తాడు, ఇక్కడికి వస్తాడు. 12 డిగ్రీలు ట్రావెల్ చేసేసరికి ఒక తిథి అంటారు దీన్ని, అంటే ప్రథమ అని తిథి అంటారు. 12 డిగ్రీలు × 30 వేస్తే ఎంత అవుతుంది? 360 డిగ్రీస్, అంటే 30 రోజులు. ఒకరోజు 12 డిగ్రీలు వెళితే కనుక 30 రోజుల్లో ఎన్ని డిగ్రీలు వెళ్ళాలి? 360 డిగ్రీలు వెళ్ళాలి చంద్రుడు. కాబట్టి చంద్రుడు కొంచెం ఇటు రాగానే ఏం జరుగుతుంది? ఈ సూర్యుడి వెలుగు కొంచెం చంద్రుడి మీద పడుతుంది, మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే కాస్త కొంచెం ఇటు వెళ్ళగానే మనకి చంద్రబింబం మీద సైడ్లో జస్ట్ లైట్గా మాత్రమే మనకి సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడ్డది కనిపిస్తుంది. ఇలా ఇలా వచ్చి కరెక్ట్గా 180 డిగ్రీస్కి వస్తాడు, ఇక్కడికి వస్తాడు చంద్రుడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనకి చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు. పూర్తి చంద్రుడు మనకి ఎప్పుడు కనిపిస్తాడు? సాయంత్రం పూట సూర్యాస్తమం అయిన తర్వాతనే కనిపిస్తాడు. మీరు చూడండి, పౌర్ణమి రోజు సూర్యుడు అస్తమించగానే
చంద్రుడు ఉదయిస్తాడు, అంటే 180 degrees ఆపోజిట్. కాబట్టి పౌర్ణమి రోజు మాత్రమే చంద్రబింబం కనిపిస్తుంది. ఇది పౌర్ణమి అంటారు, దీన్ని అమావాస్య అంటారు. దీని లోపల 15 రోజులు ఇటువైపు కాబట్టి ఇక్కడ సూర్యుడి యొక్క వెలుగుతో చంద్రుడి యొక్క వెలుగు పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇటువైపు వెళ్ళేదాన్ని శుక్లపక్షము అంటారు. శుక్లపక్షం అంటే ఏంటి? శుక్లము అంటే తెలుపు. సో దాని తెలుపు పెరుగుతూ ఉంటుంది కాబట్టి శుక్లపక్షం అంటారు. ఇటువైపు ఏమవుతుంది? కాంతి తగ్గుతూ వస్తుంది. ఎందుకోసం? దగ్గరికి వస్తూ ఉంటాడు కాబట్టి కాంతి తగ్గుతూ వస్తుంది కాబట్టి కృష్ణపక్షము అంటారు. సో ఇది తిథి అంటే అర్థం.